నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబేయ టాపిక్ ఏంటంటే కలన సమస్య అంటే ప్రీమెచ్యు రిజాక్యులేషన్ అంటూ ఉంటాం సో ఈ ప్రిమేచ్యుర్ రిజాకులేషన్ ఇన్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఈ కలన సమస్య నుంచి వచ్చే సమస్యలు ఏంటి వాళ్ళలో అసలు ఏ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఈ కలన సమస్యలు వస్తాయి అనేది నేను కాస్త వివరంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి సో ఈ శిఖర స్ఖలన సమస్య అనేది జనరల్గా ఏంటంటే ఒక త్రీ ఒక టూ టు ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ సెక్షువల్ లైఫ్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత తర్వాత కొంతమందిలో ఏంటంటే సిమెన్ ఎజాకులేషన్ అంటే సిమెన్ అనేది తొందరగా ఎజాక్యులేట్ అయిపోవటం సెక్షువల్ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేకపోవటం జనరల్గా ఈ సెక్షువల్ లైఫ్లో వాళ్ళు ఏదైనా ఒక రకమైన యాంగ్జైటీ కు గురయ్యి ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురవటం ఏదైనా ఒక రకమైన ఫోబియాకు గురవటం అంటే కొంతమంది ఇండివిజువల్స్ అంటే నోటు ఇండివిజువల్స్ అ లైక్ కొంతమందిలో ఎక్కువగా యాంగ్జైటీ ఎక్కువగా ఉద్రేకానికి గురై ఎక్కువ టెన్షన్కి గురవటం లేదంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ రెస్ట్లెస్నెస్ గురవటం అనేది జనరల్గా వాళ్ళకి తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్లో ఈ ఎక్కువగా ఒక రకమైన ఎక్సైట్మెంట్కి గురి ఒక రకమైన నెగిటివ్ థాట్స్కి గురైనప్పుడు జనరల్గా ఈ సీగ్రెస్ కలన సమస్య అనేది ఎక్కువగా ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో కనిపిస్తూ ఉంటుందండి సో ఈ నే ఈ సిగరెట్స్ కల్న సమస్య అనేది జనరల్గా మెయిన్గా ప్యాథలాజికల్ ఏదైనా అనారోగ్య సమస్యలతో మనం ఫస్ట్ ఇవాల్యువేట్ చేసేదానికంటే ఎవరైనా ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ న్యూలీ మ్యారీడ్ కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఫిజిలాజికల్ కండిషన్స్ ఏమైనా రిలేటెడ్గా సైకలాజికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే రిలేటెడ్గా వాళ్ళకి ఏదైనా భయం కానీ ఆందోళన కానీ ఏదైనా రకమైన ఒక సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారా లేదంటే వాళ్ళకి ఏదైనా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే జనరల్గా ఎవరికైనా సరే ఒకసారి సెక్షువల్ ఇరెక్షన్స్ అంటే ఒకసారి హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి సెక్షువల్గా అతనికి ఏదైనా ఒక రకం ఫీలింగ్ అనేది బాడీలో జనరేట్ అయిన తర్వాత ఒక నార్మల్ ఇండివిజువల్ ఇంటర్కోర్స్ టైం అనేది త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉంటుంది సో ఈ ఫైవ్ మినిట్స్ లోపు అతను తొందరగా సిమిన్ ఎగ్జాక్లేట్ అయిపోతుందా లేదంటే ఏదైనా తను అతను ప్రాపర్గా తను సెక్షువల్ లైఫ్లో పెర్ఫామ్ చేయలేకపోతాడా అనే ఒక రకమైన ఇంటర్నల్గా సబ్కాన్షియస్ మైండ్లో భయం అనేది వాళ్ళకి ఫోబియా అనేది వాళ్ళు ఇదైపోయినప్పుడు చాలా వరకు నేను డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్న ఇండివిడ్యువల్స్ ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చి డాక్టర్తో ప్రాపర్గా షేర్ చేసుకోలేక ఇంటర్నల్గా మదన పడి బాధపడి ఈ కంప్లైంట్స్ని చాలా దూరం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ రిలేషన్స్లో దెబ్బతీయటం అంటే ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా ఒక రకమైన అసహనానికి గురవటం సో ఒక రకమైన భయాందోళనకు గురయ్యి వాళ్ళు విడిపోవటం అనేది కూడా జనరల్గా ఇప్పుడు ఈ న్యూలీ మ్యారీడ్ కప్పుల్లో చాలా ఇంగ్ ఇండివిడ్యువల్స్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ప్రైమరీ సెకండరీ ప్రీ ఇజాక్యులేషన్స్ అనేవి జనరల్గా మనం చెప్తూ ఉంటాం సో జనరల్గా ఈ ఫస్ట్ నా ప్రాక్టీస్లో నేను చూస్తున్న పేషెంట్స్లో ఏంటంటే మోస్ట్లీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అనేవి యంగ్ ఇండివిడువల్స్లో రిలేటెడ్ సైకలాజికల్ అంటే మానసిక సమస్యలతోనే ఈ ప్రిమిచురర్ ఇజాక్యులేషన్స్ శీఘ్రస్ఖలన సమస్య అనేది ముడిపడి ఉంటుందండి సో ఈ శీఘ్రస్ఖలన సమస్య అతను ఒక ప్రిమిచురర్ ఇజాక్యులేషన్ మనకి ఇండివిడ్యువల్ మన దగ్గరికి వచ్చినప్పుడు అతని ఒక పేషెంట్ని కాదు పేషెంట్ అనే దీని ధోరణిలో కాకుండా అతనికి ఏ రకమైన మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే వాటికి మనం ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి తద్వారా మనం వాళ్ళకి ఎలా మెడిటేషన్ మెడిటేషన్ ఇవ్వాలి మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చి హోమియోపతి మెడిసిన్స్ మనం ఎలా మనం వాళ్ళకి ఏ పొటెన్సీలో మనం మెడిసిన్స్ ఇవ్వాలి అనేది మనం అన్నీ ఇవాల్యుయేట్ చేసుకుంటూ ప్రాపర్గా కేస్ స్టడీ అనేది మనం అంతా ఇవాల్యువేట్ చేసి ప్రాపర్గా వైఫ్ అండ్ హస్బెండ్ని సపరేట్గా కూర్చోబెట్టి మనం కౌన్సిలింగ్ అనేది ఇవ్వగలిగితే యంగ్ ఇండివిడ్యువల్స్లో ఈ సీరియస్ కాలనీ సమస్య నుంచి మనం బయటికి తీసుకురావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతిలో ఛాన్స్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను సో ఈ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ ఇండియుడువల్ సపోజ్ ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ యంగ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ని మనం తీసుకుంటే అతనిలో మనం ఎంత ఇవాల్యువేట్ చేసినా అతని ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించవునగా ఏదైనా షుగర్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ సెట్ అంటే ఇండివిడ్యువల్స్లో ఏదైనా మనకి ప్రిమిచ్చర్ రిజాకులేషన్ ప్రాబ్లం అంటే హార్మోన్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్న వారికి మనకి ప్రిమిచ్చర్ రిజాక్యులేషన్ అనేది ఇండివిజువల్స్లో కనిపించవచ్చు దాంతోపాటు ఊబకాయం ఒబేసిటీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఇంకా ఇతర ఇతర ప్రాపర్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాపర్ అంటే ఇప్పుడు మొన్న జనరేషన్లో ఇప్పుడు మొన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఎక్కువగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళల్లో ఎక్సర్సైజ్ అది లేకుండా ఉండే వాళ్ళల్లో కానీ లేదంటే ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో ఉండే జనరల్గా ఈ సిగరెట్స్ కలిగిన సమస్య అనేది ఎక్కువగా కనిపించడానికి అంటే మనం సపోజ్ ఒక పది మంది ఇండివిజువల్స్లో తీసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ పీపుల్లో కానీ లేదంటే ఎక్కువగా సిట్టింగ్ అండ్ స్టాండింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో ఉండే వాళ్ళలో కానీ ఈ ప్రీమేచర్ రిజెక్లేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ట్రీట్మెంట్ పార్టే కాకుండా ముందు వాళ్ళలో లైఫ్ స్టైల్ని మనం ఎలా మార్చుకోవాలి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా మార్చాలి ప్రాపర్గా మనం వాళ్ళ ఈ కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి అనేది మనం ఎన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ మనం మెడిసిన్ అంటే మన హోమియోపథిక్ ట్రీట్మెంట్ వచ్చేటికి లైకోపోడియం అని సెలేనియం అని బ్రయోనియా అని ఆర్సినిక మాల్బమ్ అని ఇట్లా రకరకాల హోమియోపతిక్ రెమెడీస్ అంటే పాలికదస్ట్ రెమెడీస్ డీప్యాక్టింగ్ టిష్యూ రెమెడీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా కేస్ స్టడీ అనేది ఇవాల్యువేట్ చేసుకుంటూ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలి అంటే వాళ్ళ బాడీ యొక్క తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది ఎగ్జాక్ట్ పొటెన్షియల్ ఇవ్వగలిగితే ఈ మనకి కౌన్సిలింగ్తో పాటు మన హోమియోపతిక్ రెమెడీస్ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక సిక్స్ మంత్స్ పీరియడ్ లోపు మనం ఈ ప్రాబ్లమ్ను బయటికి తీసుకురావడానికి ఈ యంగ్ కప్పుల్కి మళ్ళీ వాళ్ళకి ఏదైతే సెక్షువల్ లైఫ్ ఈ ప్రీమేచర్ రిజాకులేషన్ వల్ల కోల్పోవడం కానీ అయిపోవడం కానీ జరిగిందో వాళ్ళని మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను